ఈ కెమెరామెన్ కావాల్సి వచ్చినప్పుడు మాకు రకరకాల ఆప్షన్స్ లోంచి ఆర్డి రాజశేఖర్ నాకు బాగా ఫ్రెండ్ ఆర్డి రాజశేఖర్ సలహా అడిగిన మేరకు ఆయన గుణశేఖరన్ అని ఒక మన మద్రాస్ నుంచి వచ్చిన ఆయన్ని నాకు పరిచయం చేయడం జరిగింది ఈయన యాడ్స్ అయి చూశాను ఎక్స్ట్రాడినరీగా ఫోటోగ్రఫీ ఉంది ఇంకా మేము మేము ఇచ్చే లొకేషన్స్ కానీ మేము వెళ్ళే లొకేషన్స్ కానీ తనకి ఇంకా ఎక్కువ ఉత్సాహం ఇచ్చి సినిమాకి అద్భుతమైన ఒక రకమైన లుక్ తీసుకొస్తారని నమ్మకం నాకుంది అంత టాలెంట్గా ఆయన పంపించిన డివిడీస్లోనే ఆయన ఫోటోగ్రఫీ వాల్యూస్ ఉన్నాయి దుర్గా గారని డిజైనర్ అండి ఆవిడ ఇది మేము ఫస్ట్ ఆఫ్ అంతా కరేబియన్ ఐలాండ్స్ దానికి కావాల్సిన రగ్గుడ్ లుక్ ఫ్రీకీ లుక్ ఫంకీగా ఉండే స్టైల్స్కి తగ్గ డిజైనింగ్ చేయగలగాలి ఆడకి చేయాలి మగకి చేయాలి అట్ ది సేమ్ టైం సెకండ్ హాఫ్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి వెళ్ళినప్పుడు మోడర్న్గా జరుగుతున్న దాన్ని అర్థం చేసుకుంటూ కొత్త స్టైలింగ్ని మాకు ఇవ్వగలగాలి దానికి ఆవిడ మా కోర్సు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి ఎక్స్ట్రాడినరీగా మంచి అప్రిషియేషన్ పొందింది ఆవిడ బ్రహ్మాండ కలెక్షన్ చూసి ఆవిడ చూపించిన కలెక్షన్ మేము చెప్పిన లైన్ విని ఆవిడ చూపించిన కలెక్షన్లోంచి మేము ఆవిడ అనుకోవడం జరిగింది డెఫినెట్గా ఆవిడ యొక్క ఈ కంట్రిబ్యూషన్తో మా సినిమా ఇంకా ఎక్కువ బెటర్మెంట్ కనపడదన్న నమ్మకం నాకు ఈ రోజున ఉంది ఆ తర్వాత మా సినిమాని మేము ఇండియాలో చేయటం ఓకే అందరం ఎప్పుడు చాలా రోజులు చేస్తున్నాం అమెరికా చేయటం అంటే ఒక ప్రాబ్లమాటిక్ కష్టం అనమాట అమెరికాలో షూటింగ్ చేయటం అంటే దానికి వర్క్ పర్మిట్లు తేవటం వీసాలు స్టాంపింగ్ చేయించుకోవటం అమెరికన్ ఎంబసీకి వెళ్ళి దాని తర్వాత అందరం అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకోవటం దానికి కావాల్సిన పర్మిషన్స్ పెడతాం ఇట్స్ ఏ ప్రొలాంగ్డ్ థింగ్ అండ్ ప్రాబ్లమాటిక్ థింగ్ అనమాట ఈ నెక్స్ట్ ఆవిడ కొలీగ్ కింద మయూర్ బండారు అని ఆయన ఉన్నారు ఆయన ఈ సినిమాకి ఉష గారును ఆయన కలిసి ఈ సినిమాకి ఫారిన్ షూటింగ్ కోఆర్డినేటింగ్ వర్క్ చేస్తున్నారు సో అంత హ్యాపీగా జరిగింది బ్రహ్మాండమైన వర్క్ చేశారు వాళ్ళు ఇన్విటేషన్ చూసిన చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు అరవింద్ గారు వీళ్ళందరూ చూసి ఎంతో అప్రిషియేట్ చేశారన్నమాట అంటే చాలా బ్రహ్మాండంగా లాంచ్ చేస్తున్న చౌదరి మేము చూస్తుంటే ఒక ఏంటి నాకు చాలా హ్యాపీగా ఉందని చిరంజీవి గారు హక్ చేసుకుని అనటం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా హక్ చేసుకుని బ్రహ్మాండంగా ఉందని చెప్పడం ఇవన్నీ బాధరింది ఇక్కడ జరిగింది ఏంటంటే మంచి ఫంక్షన్ జరిగింది మోస్ట్ వాల్యుబుల్ పర్సన్స్ వచ్చారు అక్రి నాయేశ్వరరావు కూడా చూసి అప్రిషియేట్ చేశారు హరికృష్ణ గారు అప్రిషియేట్ చేశారు ఇన్విటేషన్ చూసి బట్ వాళ్ళుకున్న బిజీలోంచి అంటే పవన్ కళ్యాణ్ గారు కాశీ నుంచి వచ్చి కరెక్ట్గా 10కి ఒక ఫ్లైట్ ఉంది 10కి ఫ్లైట్ అవ్వాలంటే ఫ్లైట్కి వెళ్ళాలంటే 8:45కి 8 పరిస్థితుల్లో స్టార్ట్ అయిపోవాలి అలాంటి టైంలో రాత్రి వచ్చేసి మళ్ళీ మార్నింగ్ వస్తే ఫ్లైట్ మిస్ అవుతానేమో అని నైట్ వచ్చేసి మార్నింగ్ మమ్మల్ని అటెండే మమ్మల్ని బ్లెస్ చేసి అని వెళ్ళిపోయారు విషెస్ చెప్పి వెళ్ళిపోవడం అలాగే చిరంజీవి గారికి ఎన్నో ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచో బుక్ అయిపోయి ఉన్నాయి 2 మంత్స్ నుంచి అందులోంచి ఆయన అకామిడేట్ చేసి మెయిన్గా పండుగ రోజంటే ఆయన్ని ప్రతి ఒక్కరు కలుద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు ఆయన్ని వాళ్ళ ఫంక్షన్స్ పిలుచుకుందాం అని వాళ్ళు ఉంటారు చిరంజీవి గారు ఆయన టైం ఇచ్చి ఆయన మా దగ్గర మా ఫంక్షన్కి వచ్చి రావటం అనేది కూడా ఎప్పటికీ మర్చిపోలేని విషయం అలాగే అక్కడి నుంచి ఇచ్చేసిన చిరంజీవి గారి తల్లి గారికి అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా వచ్చేసిన అరవింద్ గారికి అందరికీ నా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మా టీంకి మీ బ్లెస్సింగ్స్ కావాలని మరి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మంచి ప్రారంభాలే గొప్ప విజయాలకు దారితీస్తాయి ఇంత చక్కగా ఎంతో గ్రాండ్గా ఈ ఓపెనింగ్ ఫంక్షన్ జరిగింది సినిమా స్క్రిప్ట్ కూడా అంతే గ్రాండ్గా తయారైంది మీరు ఆ వెనకాల పోస్టర్ చూస్తే అదే కథ ఒక రకంగా చెప్పాలంటే హీరో ఫైరు అమ్మాయి ఐసు అన్ని సీన్స్ అలాగే ఉంటాయి హీరో ఒక ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు చాలా కష్టం అండి ఈ క్యారెక్టర్ చేయటం ఎవ్రీ సీన్లోనూ ఎంతో ఎనర్జీ ఉంటుంది హీరో వేసే పంచులే మొత్తం ఎంటర్టైన్మెంట్ నడుపుతాయి సో ఎంతో బరువైన పాత్రని ఫస్ట్ సినిమాలోనే సాయిధరం తెచ్చి పోషిస్తున్నాడు అలాగే సుబ్రాయప్పది కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను వైవేశ్ చౌదరి గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తాను నిజంగా సినిమా కోసం కంప్లీట్ అంకిత భావంతో వర్క్ చేసే డైరెక్టర్లు చాలా తక్కువ మంది అందులో మెయిన్గా వైవేశ్ చౌదరి గారి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే స్క్రిప్ట్ వర్క్కి ఆయన కేటాయించిన టైం నాకు తెలిసి నేను ఇదివరకు వర్క్ చేసిన ఏ డైరెక్టరు అంత టైం కేటాయించలేదు దాదాపు 8 నెలల నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోనే కాదు షిరిడి తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలకి డిస్కషన్స్కి వెళ్ళాం అన్ని చోట్ల ఒక వారం కూర్చుని కథ మీద డిస్కస్ చేసాం సో దేవుడి ఆశీస్సులు ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులు ఈ ప్రాజెక్టుకు ఉండాలి ఎంతోమంది పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో పాటు ఈ ప్రాజెక్టుకి రైటర్గా వర్క్ చేయటం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అండి డిఫరెంట్గా హాలీవుడ్ స్టైల్లో యాక్షన్ ఎడుకునో అదే హాలీవుడ్ స్టైల్లో యాక్షన్ విడ ఇన్నో మేలే ఎప్పుడైనా ఎక్స్ట్రీమా ఎడుకునోంటే మరి ఎనకు ఐడియా ఉంది ఎక్స్ట్రానరీ సబ్జెక్ట్ యాక్షన్ సీక్వెన్స్
then different location, the chase, everything's very important this movie. That actions romba super ah irukku, excellent ah irukku. Andha maadhiri enakku indha oru challenge ah indha padathil na vandu the Indian cinema la indha maari action varala andha maari pannanum enakku romba interest irukku. Next director kuda நான் டைரக்டருடைய ஃபேன். நான் ஃபஸ்ட் டைம் அவர் படம் பண்ணுறேன். நான் நிறைய டைம் இந்த படம் மிஸ் ஆகிட்டு இருந்தது, ஒரே படங்கள் பண்ணணும்னு. பட் இது கரெக்டாக இதுக்காக ஒரு 2 மந்த் நான் பிளாக் பண்ணியிருக்கேன். 2 மந்த் எந்த படமும் கமிட் பண்ணாமல் ஒன்லி ஃபார் டைரக்டர் படத்துக்காக ஒர்க் பண்ணணும்னு. இன்றைக்கி வந்து எப்படி ஒரு ஆக்ஷன் பண்ணுவாரா என்னன்னு எனக்கு ஒன்றும் தெரியாது. பட் ஒரு சின்ன கிளிப்பிங்ஸ் காமிச்சார் என்கிட்ட, மாஸ்டர் இது பாருங்க அப்படின்னு. பார்த்தா எக்ஸ்ட்ராடனரி கிக்ஸ். எனக்கு கிக்ஸ்னால் ரொம்ப பிடிக்கும். பஞ்சு விட கிக்ஸ் பண்ணுறது எனக்கு உண்மையிலுமே கிக்ஸ் பண்ணுறது தான் கஷ்டம், அது ரொம்ப பிடிக்கும். சம் வேண்டம் ஹீரோ தான் கிக்ஸில் நம்பர் 1. அந்த மாதிரி எக்ஸலண்ட்டாக அந்த மாதிரி பண்ணியிருந்தார். எனக்கு ரொம்ப ஹாப்பி ஆகிடுச்சு. இந்த படம் கன்ஃபார்மாக மிஸ் பண்ணக்கூடாது. கன்ஃபார்ம் இந்த ஆக்ஷன் வந்து ஒரு பெரிய ஆக்ஷன் ஹீரோ நம்ம கொண்டு வரணும் அப்படின்னு சேலஞ்சாகவும் இவர் பெரிய ஆக்ஷன் ஹீரோ வருவார். ரொம்ப எக்ஸலண்ட்டாக இதுக்கு ஐ எம் கேரண்டி. ஓகே, தேங்க்யூ. I'm very happy that because without any recommendation I'm here with this team, and I think I shall thank NIFT for making me a designer for the future, and this opportunity I've got just because I've designed for physically challenged people in my graduation show. That is the turning point for me. And I'm very thankful to Chiranjeevi uncle and Surekha aunty for giving me encouragement to walk with the cinema. Thank you very much, Durga. Good morning to everybody. Happy Dasara. First of all, thanks to Kishore garu. Naaku Kishore garu telusu baaga. And taruvatha Vaivya Chaudhary garu daggara eppudincho work cheyalanukuntunnanu nenu. బికాస్ నేను సినిమాలు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను, కానీ సార్ దగ్గర వర్క్ చేయాలని లిటరల్గా ఒక 2 ఇయర్స్ నుంచి నేను ట్రై చేశాను సార్ దగ్గర వర్క్ చేయాలని. సో ఐ గాట్ ఏ ఛాన్స్. థ్యాంక్స్ అ లాట్ సార్. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. థ్యాంక్స్ అ లాట్. హలో ఎవ్రీబడి, ఐఎమ్ సో సారీ మై తెలుగు, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. ద నెక్స్ట్ టైమ్ ఐ మీట్ యు ఆల్ ఐల్ బీ స్పీకింగ్ ఇన్ బెటర్ తెలుగు. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఓవర్ హియర్, టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ హ్యూజ్ బ్యానర్. And it's such an overwhelming feeling to just be sitting over here and to be associated with all of them. Sir is wonderful. The entire team is great. My co-actor is wonderful. And I'm very, very happy. And thank you for welcoming me. I hope I do a good job and live up to your expectations. Thank you so much. Andarki dasara shubhakankshalu. Ikkada vachesina patrika valiki and electronic media valiki na namaskaralu. ఇలాగా వైవేష్ చౌదరి గారు సినిమాతో ద్వారా నేను లాంచ్ అవడం నాకు చాలా అదృష్టం అండి. అండ్ ఇట్స్ రియలీ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఇవాళ మా పెద్దమ్మాయి రావడం, మా నాబమ్మాయి రావడం, మా కళ్యమ్మాయి రావడం, అలాగే మా మదరు, మా పిన్ని గారు, మా అత్తలందరూ అండ్ అల్లు అరవింద్ గారు అందరూ వచ్చి నాకు దీవెనలు ఇచ్చారు. ఐఎమ్ రియలీ హ్యాపీ అండి. నా జీవితంలో ఇప్పటివరకు దిస్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఐ కెన్ సే. ఇది ఎప్పటికీ ఒక గ్రేట్ డేగా మిగిలిపోద్ది అండి నాకు. ఆఫ్కోర్స్ మా మావయ్య అభిమానులు, మా ముగ్గురు మావయ్య అభిమానులు, ఇంకా చరణ్ అండ్ బన్నీ అభిమానులు, నాకు ఎల్లప్పుడూ నాకు వాళ్ళ సపోర్ట్ కావాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాతో ఉండాలని వాళ్ళని కోరుకుంటున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.